ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు డేంజర్ స్థాయికి చేరాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు వడగాలులు ఢిల్లీ ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ప్రస్తుతం టెంపరేచర్స్ అప్ అండ్ డౌన్ కు సంబంధించి వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? అసలు ఢిల్లీలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ దేవి, ఢిల్లీలో మాత్రం అతి దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజులుగా ఢిల్లీలో పెరుగుతున్నటువంటి టెంపరేచర్ అంటే దాదాపు 50 డిగ్రీస్ కూడా టచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టెంపరేచర్ ఒకటి పెరిగితే పర్వాలేదు, కానీ అదే సమయంలో వడగాలులు, ముఖ్యంగా రాజస్థాన్ నుంచి వడగాలులు అనేటిది ఢిల్లీని తాకుతూ ఉంటాయి. వాటి తీవ్రత ఎక్కువగా ఉంది. అంటే నిలబడ్డ చోట ఒకవైపు ఎండ తగలడమే కాకుండా పక్క నుంచి వేడి గాలులు వచ్చి మనిషిని తాకుతుంటాయి. దాంతో ఎండలో నిల్చునే పరిస్థితి లేదు. పైగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఒకవైపు అంటే మనం దక్షిణాదిన చూస్తున్నాము వర్షాలు పడుతున్నాయి, కానీ ఉత్తరాదిన అలా కాదు, ఎండలు తీవ్రమవుతున్నాయి. ప్రత్యేకంగా ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, ఇటు ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో. సో దానికి తోడు ఏ విధంగానైతే అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీని మాన్సూన్ తాకితే తప్ప కొంత ఈ ఎండ తీవ్రత తగ్గకపోవచ్చు అని చెప్పి కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పెరుగుతున్నటువంటి ఎండలకు ప్రత్యేకంగా అంటే ఈ 72 గంటల్లో దాదాపు 15 మంది వడదెబ్బతో చనిపోయారు. అంటే తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఎండలకు బయటికి రాకుండా ఉండడమే బెటర్ అనేది ఆలోచిస్తూ ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తుంటే ప్రతి ఏటా అంటే గత ఏడాది కంటే ఈ ఏడాది విపరీతంగా ఉంది. అంటే ఢిల్లీ వాతావరణ పరిస్థితులకు ఇక్కడ చలికాలమైనా సరే ఎండాకాలమైనా సరే ఎక్స్ట్రీమ్గా ఉంటున్నాయి. చలి ఖచ్చితంగా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి చలికాలంలో, అంటే 0 వరకు కూడా పడిపోయే పరిస్థితి ఢిల్లీలో ఉంటుంది, దేశ రాజధానిలో. అదే సమయంలో ఉష్ణోగ్రతల విషయంలో కూడా ఇప్పుడు అత్యంత ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు, పిట్టల్లా రాలిపోతున్నారు అని చెప్పి కూడా ఇప్పటికే జనమంతా కూడా బాధితులుగా బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ దెబ్బతో ఆసుపత్రుల్లో పెరుగుతున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 2 నిమిషాలు మనం ఇలా బయట నిలబడ్డామంటే మనిషి మొత్తం వేడెక్కడమే కాకుండా ఒంటి నిండా చెమట కారిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే లవణాలు ఉంటాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దాంతో అచేతన పరిస్థితికి వెళ్తున్నారు. ఒంటి నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఈ విధంగా ఎండ దెబ్బకు సంబంధించినటువంటి లక్షణాలతో ఢిల్లీలో ఉన్నటువంటి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఇప్పటికిప్పటికీ ఏమాత్రం వెంటనే మార్చకపోయినప్పటికీ కూడా వీలైనంత వరకు అవసరం ఉంటే అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఏదైతే అంటే మామూలుగా ఏసీలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఢిల్లీలో కనిపిస్తుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే 40 నుంచి 44, 45, 46 వరకు కనిపిస్తున్నా కూడా ఆ ఫీల్ మాత్రం 50, 55 వరకు కనిపిస్తుంది. సో దాని తీవ్రతతో మామూలుగా మనం ఉష్ణోగ్రతలు చూస్తూ ఉంటాం డే టైంలో మాత్రమే, ఎందుకంటే సూర్యరశ్మి ఉంటుంది, అందుకే రోడ్లు కావచ్చు లేదంటే అంతటా కూడా బాగా వేడిగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఢిల్లీలో పరిస్థితి చూస్తుంటే డే టైం ఒకటే కాదు, నైట్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు 35-40 వరకు కూడా రాత్రిపూట ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దాంతో ఉదయం అంటే డే టైమే కాదు, నైట్ టైం కూడా పెద్ద ఎత్తున వేడిగా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే మామూలుగా అంటే మామూలు మనుషులే కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇంకా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇప్పుడు ఢిల్లీకి మొత్తం కూడా అంటే నిన్ననే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అయితే 1-2 రోజుల్లో వర్షాలు పడొచ్చని చెప్తున్నారు, కానీ మరి వర్షాలు పడేంత వరకు ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం ఢిల్లీ వాసులను టెన్షన్ పెడుతుంది. దేవి, రాజు, గతంలో ఎప్పుడైనా ఇంత హై టెంపరేచర్స్ ఉన్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ప్రజెంట్ 52 డిగ్రీలు ఉంది, దాదాపు 36 మంది హాస్పిటల్లో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ఏంటి అసలు